ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/7/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందకరమైన శుభయోగాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం. చాలాసార్లు చెప్తున్నా నేను, జూదం లాంటి చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి. దాని తర్వాత ఇబ్బందులు పడకూడదు. లాభం ఉంది ఈరోజు, తప్పకుండా మీకు ఆర్థిక లాభం ఉంటుంది. రుణ విమోచనం ఉంది, రోగనాశనం, బంధులాభం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిలవచ్చే సఖ్యత, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం, వేద పండితులకి పురోహితులకి లాభకరమైన శుభస్థితి, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, ఆర్థిక లాభం, వైద్యాలయం నిర్మించేటువంటి అవకాశం, ఆస్తి పంపకాలు అనుగుదలు, అలాగే కోర్టు సమస్యలు పరిష్కరించబడే అవకాశం, వివాహాదినిచ్చే తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకునేటువంటి సౌలభ్యం కూడా కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కోర్బావుతోవి వారికి, తోలు పరిశ్రమలు, బాణాసంచ కర్మాగారంలో బ్యాంబు డిపోల వారికి, ఫర్నిచర్ వ్యాపారం, గాజు వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పళ్ళ తోటలు, పూల తోటలు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి శుభయోగం, ఆర్థిక లాభం, పంట సాగు బ్రహ్మాండంగా ఉంటుంది. రసాయన కర్మాగారాలు కానీ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మికులకి, రసాయన కర్మాగారం లేదా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మిక సోదరులకి లాభవంతమైన శుభస్థితి. కార్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభాలు పొందుకునే సౌలభ్యం కనబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా సమస్త కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగం స్పష్టంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఎంతో కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, రాజకీయ నాయకులకు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్ట యోగం. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, చికాకు, గందరగోళ నిర్ణయాలు, ముఖ్యంగా రైతులు మోసపోయే అవకాశాలు కనబడుతుంది. వైద్యులకి దేహశుద్ధి తగలవచ్చును. రోగి బంధువులు ఆకస్మిక మరణానికి కారణం ఈ వైద్యుడయ్యేటువంటి అవకాశాలు, నకిలీ వైద్యుల ఇబ్బందులు, వ్యవసాయదారులకి నష్టము, పూల తోటలు, పళ్ళ తోటలు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, వ్యాపారం సరిగ్గా గడవకపోవడం, చింతపండు, బెల్లము, పత్తి, మిర్చి వ్యాపారం చేసే వారికి నష్టము, కల్తీ వస్తువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, తూనికలు, కొలతల శాఖలు పనిచేసే వారికి నష్టము, రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే వారికి లంచగొండుగా పట్టుబడే అవకాశాలు, తహసీల్దార్ కార్యాలయంలోనూ, ఈఎస్ఐ హాస్పిటల్ లాంటి వాటిల్లో కూడా లంచగొండులుగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కానీ, వైద్యుల వైద్య బృందాల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి నష్టాలు, రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఇతర నటులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పత్తి, బెల్లము, చింతపండు, మినుములు, పసుపు, మిర్చి వ్యాపారం చేసే వారికి నష్టకాలంగా చెప్పవచ్చును. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అనారోగ్య సూచన, ఫుడ్ పాయిజన్ కొనే అవకాశాలు, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, మద్యపాన వ్యాపారంలో, ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశాలు, శుభకార్యాలు వాయిదా పడడం లాంటి కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య, ప్రేయసిల మధ్య వ్యతిరేకత ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యా నష్టం ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, విదేశాలకు వెళ్లకూడదు, ప్రయాణ నష్టాన్ని పొందుకుంటారు, విమాన ప్రయాణం ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే లేనిపోని అభాస పాలవుక అవకాశం ఎక్కువ ఉన్నాయి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, డబ్బు విషయంలో జాగ్రత్త ఉండండి, మీ వాహనాన్ని, మీ బంగారాన్ని ఎవరికి అరువుగా ఇవ్వకండి. ఫైనాన్స్ సంబంధ వ్యవస్థలు కానీ చిట్ ఫండ్లలో ఉన్నటువంటి డబ్బుని వెంటనే విత్డ్రా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే మంచిది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు, వేద పండితులు, పురోహితులకి నష్టము, కష్టకాలం, అనేక రకాల ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే డ్రైవర్లకి ప్రమాదం, బోర్బావులతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఫర్నిచర్ వ్యాపారం, బాణసంచ కర్మాగారం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కార్మిక సోదరులకి నష్టం, కర్మాగారాల్లో పనిచేస్తున్న వారికి రియాక్టర్లు పేలే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వీరికి 7:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాలు. రాజయోగాన్ని అనుభవించగలిగే అవకాశం, వాహన సౌఖ్యం, సువర్ణాభరణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి, రొయ్యల చెరువులు, చేపల చెరువుల వారికి లాభకరం, బోర్బావుతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, డ్రైవర్లకి సానుకూలవంతన శుభయోగాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పీఆర్ కానీ, H1B వీసా క్లిక్ అయ్యే సౌలభ్యాలు కనబడుతున్నాయి.
చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధర్మ కార్యక్రమంలో పాల్పంచిన అవకాశం, యజ్ఞయాగాది కర్తవ్యం నిర్వహించే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులకి, పురోహితులకి శుభయోగాలు, గౌరవ అభిమానాలు. కళాకారులకి లాభం, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం బ్రహ్మాండం ఉంటుంది. నటినటులుగా, దర్శకుడుగా, నిర్మాతగా మంచి బాధ్యత నిర్వర్తిస్తారు. లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నత పదవి ఖాయము, సమస్త కార్యసిద్ధి, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు బలంగా ఉండడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, డ్రైవర్లకు శుభయోగాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభం, ఫర్నిచర్ వ్యాపారం, గాజు పరిశ్రమ, హోటల్ వ్యాపారం, మద్యపాన వ్యాపారం, రసాయన కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకి, కన్స్ట్రక్షన్ రిజిస్టర్ వ్యాపారం ఉన్నవారికి లాభము, ఆర్థిక ఆనంద లాభాన్ని పొందుకుంటారు. అన్ని రంగాల వారికి కూడా సౌకర్యవంతమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వైవాహిక జీవన ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి రోజంతా శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి పదోన్నతులు పొందుకునే అవకాశం, అది కూడా కలెక్టర్ ఆఫీస్ ఉన్న వారికి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పనిచేస్తున్న వారికి, అలాగే ఫార్మా రంగంలో ఉన్నటువంటి అంటే వైద్య సంబంధించినటువంటి ఫార్మా రంగంలో పనిచేస్తున్న వారికి లాభము, డిఆర్డిఓ లాంటి పనిచేసే వారికి అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ రంగ వైద్య సంబంధ విషయాల్లో కూడా పదోన్నతులు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇవాళ అన్ని రకాల శుభాన్ని ఆనందాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, చికాకు, మద్యపాన సేవనము, వాహన ప్రమాదము, వస్తువాహనాలు పోగొట్టుకోవడం, ఇంట్లో దొంగలు పడడం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడం, కార్యాలయాల్లో ప్రమాదం, అవినీతికి పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారి సంస్థ నుంచి సంస్థకు మారాలన్న తపన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఈరోజు ఉద్యోగానికి రాజీనామాలు చేయకండి. అనేక రకాల ఇబ్బందులు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోదరులతో వ్యతిరేకత, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యత లేకపోవడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగించడం, అనవసర ప్రయాణాలు, మానసిక ఉద్వేగం లోనవ్వడం, చెప్పుడు మాటలు వినడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, అనవసర వస్తువులు, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, అధిక ధనాన్ని దగ్గర పెట్టుకుని ఒంటరిగా ప్రయాణించడం, దొంగిలించబడే అవకాశాలు, ఆడపిల్లలకి మానవమానాలు, ఒంటరిగా ప్రయాణం కూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువంటి ప్రయాణం చేయకండి. అధిక ధనాన్ని అలాగే ఆభరణాలు పెట్టుకొని ప్రయాణం చేయకూడదు, మంచిది కాదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీలో జూదం వల్ల మోసపోయే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, డ్రైవర్లకి, కులవృత్తుల వారికి, వేద పండితులకి, పురోహితులకి నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా ఇబ్బందులు, టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం కనిపించడం లేదు. పెద్దవారితో మాత్రమే ఉండండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయకండి. దుబారాను నియంత్రించే ప్రయత్నం చేయండి. మీరు కొంటున్నటువంటి స్థలం కానీ ఇల్లు కానీ డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యిందేమో ఒకసారి చూసుకోండి. మోసపోయే అవకాశాలు లేదా మీ స్థలాలు, మీ ఇళ్ళు కబ్జాకి గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండి, రాజకీయ నాయకులతో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించండి. అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయం, తగు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తేనే భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండే విషయాన్ని గుర్తించండి. భగవన్నామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీదేవి సహస్రనామ పారాయణం, ఎవరికైనా ఈ బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థాలని దానంగా ఇవ్వడం, వస్త్రదానం చేయడం వల్ల ప్రయోజనం, శనగలు, కందులు కూడా దానం చేసుకోండి. ఈ భగవన్నాశ్రణ వల్ల మీకు శుభయోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. రొయ్యలు, చేపచిల్లు వారికి ఇబ్బంది, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం, రైతులకి పంట నష్టం, అలాగే ఈ పళ్ళ తోటలు, కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న వ్యక్తుల్ని తిరిగి పొందుకోవడం, గౌరవ మర్యాదలకు లోటుండదు, ఉత్తమ అవార్డులు అందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారేందుకు ప్రయత్నాలు చేయవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ఉద్యోగం బెంచ్ మీద ఉంటే ఆన్ సైట్ విదేశాన్ని యోగ్యత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడించవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, రుణవిమోచనాన్ని పొందుకుంటారు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, సోదరులతో సఖ్యత బాగుంటుంది, కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, ఫర్నిచర్ వ్యాపారం, బ్యాంబు డిపోల వారికి, బాణసంచ కర్మాగారంలో కర్ర వ్యాపారం చేసే వారికి ఫర్నిచర్, అద్దకము, గాజు వ్యాపారం చేసే వారికి, అలాగే కళాకారులకు క్రీడాకారులకి అభివృద్ధి ఉండడం, దర్జీ వ్యాపారం చేసే వారికి లాభం, అలాగే రైతన్నలకి శుభయోగాల పరంపర పొందిన అవకాశం, కార్మిక సోదరులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అంటే అన్ని రంగాల వారికి కూడా శుభకరమైన ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. తొందరపాడుతనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మాట పొదుపుగా మాట్లాడండి. పనికిమాల ప్రసంగాలు, పనికిమాల సంతకాలు చేయకండి. అల్పమైనటువంటి ఆస్తుల గురించి కొనుగో కాస్త ఇబ్బంది పడకండి. అంటే ఈ పొలాల హద్దుల దగ్గర ఈ సోదరుల మధ్య తీవ్రమైనటువంటి గందరగోళాన్ని, చిన్న అల్పమైనటువంటి ఒక గజం రెండు గజాల పొలాల గురించి తీవ్ర ఇబ్బంది పడే అవకాశం. తింటున్నది నీతో పాటుగా నీ తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు అన్న విషయాన్ని గుర్తించండి. బతికితే మ్యాక్సిమం బతికితే 100 సంవత్సరాలు, అంతకుమించి బతికేది లేదు. కానీ ఆ బతికినంత కాలం సోదరులు కలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. అల్పమైన విషయాల గురించి, ప్రేమ కలాపాలు, పెద్దల మాట వినకపోవడం, పనికిమాల ప్రసంగాలు చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, వివాదాలు కొని తెచ్చుకోవడం లాంటివి జరగబోతున్నాయి. ఈరోజు చేసిన దుశ్చర్యలు, ఇబ్బందులు జీవితాంతం ఉండిపోతాయి. తస్మా జాగ్రత్త. మాట వారు సరిగా ఉంటేనే అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. నా వాళ్ళు అనుకునే ప్రయత్నాలను చేయండి, సక్సెస్ బాగా ఉంటుంది. విద్యార్థులు విద్యానష్టాన్ని, ఉద్యోగస్తులు ఉద్యోగ భంగాన్ని. ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, అప్పుడే లంచాలకి బల్ల కింద చేతి పెట్టే అవకాశం. ఉద్యోగ పర్మిట్ కూడా అవ్వలేదు మీకు. మరి ఇంకా మీరు ఇటువంటి జుగుప్సాగని పనులు చేయడం, ఆడపిల్లల తల్లిదండ్రుల మాట వినకపోవడం, తొందరపాటు చర్యలు చేయడం, పనికిమాలిన వాళ్ళతో బయటికి వెళ్ళడం, అనవసర తప్పిదాలు చేయడం, అది వీడియో రూపంలో బయటపడుతుంది, ప్రమాదాలు వెంటబడతాయి. జాగ్రత్త. పిల్లల విషయంలో కన్ను దగ్గర పెట్టండి, దండించండి. పిల్లలని సరిగ్గా పెట్టడానికి దండించడం మంచిదే. పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు శిక్ష వేది ఖైదీని తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళని దండిస్తూనే వాళ్ళు మంచి మార్గంలో నిలబెడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరి మీదనో అజమాయిషి చేసేటువంటి పోలీసు వాళ్ళకి, కోర్టు వాళ్ళకి ఆ యొక్క బలం ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులకు బలం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా మీ పిల్లల్ని సరైన మార్గం నడవడానికి దండనే శరణ్య మార్గం. మీ పిల్లల్ని గట్టిగా మందలించండి, దండన చేయండి. వాళ్ళు ఏం చూస్తున్నారు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు మీరు గమనించండి. తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్గాన్ని తప్పుతున్నారు వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి, డబ్బు నష్టాన్ని పొందుకుంటారు. పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయకండి, మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి. కర్మాగారంలో పనిచేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది కార్మిక సోదరులు కావాలని రియాక్టర్స్ని పేల్చే ప్రయత్నం కూడా చేస్తారు. పేల్చడం అంటే ఏమిటి? అధిక ఒత్తిడి గురి చేసి విషవాయువులు వెదల్టీ చేస్తారు. కోపం, యజమాని మీద కోపం. కానీ ఆ కోపము నువ్వు కూర్చున్న కొమ్మ నరుక్కున్నట్టు అనే విషయాన్ని గుర్తించకపోవడం, అశ్రద్ధ. రియాక్టర్లో ఎంతవరకు ఉండాలి అనేది దానికి ఒక గుర్తుంటుంది, వాల్వ్ ఉంటుంది. దానికి దాన్ని పట్టించుకోకపోవడం, కావాలని వదిలివేయడం. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ప్రమాదాన్ని బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవడం జరుగుతోంది. దానివల్ల ఈరోజు మీరు ఉద్యోగం తొలగించే అవకాశాలు, సోదరుల మధ్య వ్యతిరేకతలు, వేద పండితులకి పురోహితులకి తప్పుడు మార్గంలో వెళ్ళడం, దాని నష్టాన్ని పొందుకోవడం, పనికి మన ప్రసంగాలు, దురలవాట వల్ల వేద పండిత పురోహితులు అవమానాలు పొందుకుంటారు. జుగుప్సాగాన్ని పనులు చేయడం, సంఘంలో వారికి అవమానాలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అనేక రకాల రుగ్మతులు పొందుకోవడం, విదేశాలకు వెళ్ళకండి. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు. విదేశాలు ఉన్నవారు బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడబోతోంది. భగవన్ నామస్మరణ, భగవంతుని ఆరాధన, నిరంతరం ఒక గంట సేపు ఆ భగవంతునికి సమయం కేటాయించండి. ఏ మతం వారు వాళ్ళ మతంలో ఆయా భగవంతుని కొలవండి. ప్రశాంత జీవనాన్ని పొందుకుంటారు. మీరు చేసే పనులలో పరిపూర్ణత పొందుకోవడం, ఏ పని చేస్తే లాభం అనేది మీకు తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. అంటురోగాలకి దూరంగా ఉండండి, మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అందరికీ కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. భగవన్నామ స్మరణ మాత్రమే మీకు శుభకరం కనబడుతోంది. భగవద్గీత శ్లోక పారాయణాలు 1, 4, 5, 6, 9, 11, 13 అధ్యాయాల్ని తప్పకుండా చదవండి. తప్పకుండా మీకు ఈ రోజున అటువంటి గంట సమయాన్ని కేటాయిస్తే చాలు, మీరు చేసే పనిలో పర్ఫెక్షన్ తెలుస్తుంది మీకు. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 9 అంకెన అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగాలు. ఆనందం, ప్రశాంతత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభం. ప్రభుత్వం వారే పాస్ చేశారు కదా, కానీ వైజ్ఞానికమైన సంబంధ విషయాల అనుకూలతలు, ఇంకా బెటర్మెంట్ మార్కులు రావాలని కష్టపడేటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తున్నారు.
దాదాపు నాకు తెలిసి మినిమం టు మినిమం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు 50,000 మంది బెటర్ ర్యాంక్ కోసం మళ్ళీ బెటర్మెంట్ పరీక్షలు రాయబోతున్నారు. తప్పకుండా ప్రభుత్వం వారి పరీక్ష నిర్వహిస్తారు. అది జ్ఞానం అంటే. అంటే మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళ వాళ్ళకి అవకాశం లేక కావచ్చు, లేదా ఆర్థికంగా లేక కావచ్చు, లేదా ఇంకో కారణం కావచ్చు, అందరూ మంచి వాళ్ళే, కానీ ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వీళ్ళు ప్రత్యక్షంగా మనకు కొంతమంది కనబడుతున్నారు. అటువంటి వాళ్ళ యొక్క శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, కృషి బాగా పడడము, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి లాభము, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసిపిల సఖ్యత, సోదరులతో సఖ్యత, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటి నటులుగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, బుల్లితెర నటులకి లాభం పొందుకోవడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వస్త్ర పరిశ్రమలో దర్జీ పరిశ్రమ లాభాలు ఉండడం, రైతులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం, కులవృత్తుల వారి గౌరవం, ఆటోమొబైల్ రంగంలో వ్యాపార ఉధృతి పొందుకోవడం, శుభకరమైన ఆనంద యోగం, ఐశ్వర్యము, ధనవృద్ధి, కార్యసిద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్య వైద్య బృందాల వారికి శుభము, ఆనందకరమైన సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త కార్యసిద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని 2 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని ధర నష్టం, ఊహించని ప్రమాదం. ఎవడో ఒకడు చెప్పినటువంటి మాట విని మీ ప్రయాణాన్ని ఆపుకొని మద్యపాన సేవన చేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి మీతో పాటుగా ఇంకొక ముగ్గురి మరణానికి కారణమవుతారు. తస్మాత్ జాగ్రత్త. చెప్పుడు మాటలు వినకండి. పనికి వాళ్ళ ప్రసంగాలు చేయకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మకండి. సొంతంగా సోదరుని కూడా నమ్మకూడదు. బంధాలు బంధుత్వాలు వేరు, నమ్మి సంతకాలు చేయడం వేరు. మీ సోదరుణ్ణి ఏమార్చి మీతో ధనము తీసుకొని మిమ్మల్ని శత్రువుగా పరిగణించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార భంగం, అవమానం, చికాకు, అనారోగ్యము, అంటువ్యాధులు ప్రబలడం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజ్ చేసుకోండి. చింతపండు, బెల్లము, మినుములు, పత్తి, మిర్చి వ్యాపారం చేసే వారికి నష్టకరంగా ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఇబ్బందులు. వైద్యులకి, వైద్య బృందాల వారికి దేహశుద్ధి. న్యాయవాదులకి కోర్టులో వ్యతిరేకత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశం. పనికి వాళ్ళ ప్రసంగాలు చేయకండి, నోరుని అదుపులో ఉంచుకోండి. రైతులకి కష్టకాలం, నకిలీ విత్తనాల బెడద, పూల తోటలు, పళ్ళ తోటలు, కూరగాయలు పండించే వారికి నష్టం. కార్మిక సోదరులకి ప్రమాదం, ప్రయాణాలు నష్టాన్ని కలిగించడం. తోలు పరిశ్రమ, రెజిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, బాణసంచి కర్మాగారంలో ప్రమాదం. కర్ర వ్యాపారం చేసేవారికి, ఫర్నిచర్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు. దర్జీ పనిచేసే వారికి నష్టపోయే అవకాశాలు. చేనేత పరిశ్రమలో ప్రభుత్వ సహకారం అందకపోవడం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు. వేద పండితులకి, పురోహితులకి నష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలతాయి. మితిమీరిన ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అతివేగం అనర్థదాయకమైన విషయాన్ని గుర్తించండి. పోటీ పరీక్షలు అనుత్తీర్ణులు, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి. బులితెర నటులకి ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:00 to 10:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని 2 అంకె సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. ఈ సమయంలో తప్పకుండా మీరు దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్రాన్ని చదువుకోవడం, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం, ఎవరైనా వీద వారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ, బ్రాహ్మణుడికి బెల్లము, మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. ఎర్రని వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి. తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ధనుసు రాశి వారికి పునర్వైభవం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, కుటుంబ సౌఖ్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, వాహన యోగం, విద్యాయోగం, పోటీ పరీక్షల విజయం, విదేశయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు, వేద పండితులకి, పురోహితులకు కలిసి వచ్చే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, నూతన గృహాన్ని కొనుగోలు చేయడం లేదా గృహప్రవేశ యోగ్యత, బంధులాభం, మిత్రలాభం, శుభయోగం, ఐశ్వర్యం, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు, దర్జీ పనిచేసే వారికి కలిసి వస్తుంది. టెక్స్టైల్ వ్యాపారం, చేనేత వ్యాపారంలో అనుకూలతలు బలంగా ఉన్నాయి. అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కులవృత్తుల వారి గౌరవం ఉంటుంది. కార్మిక సోదరులకి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, ఉద్యోగంలో లాభాలు పొందుకుంటారు. నూతన వాహనాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఆటోమొబైల్ రంగంలో వ్యాపార లాభం, బంగారు వర్తకులకి వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. పూల తోటలు, కాయగూరలు వ్యాపారం చేసే వారికి లాభం. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి కూడా కలిసి వస్తుంది. రైతులకి సానుకూలవంతమైన పంట దిగుబడి, ఆనందాన్ని కలిగించవచ్చు. ఈ రాశి వారికి ఇరంతా కూడా సమస్త కార్యసిద్ధి పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని 2 అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
రాశి వారి ఫలితాలు శుభయోగంగా శుభయాత్రగా కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. మంచిదే, ఇలాంటి శుభతరుణం ఆనంద యోగాలు కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. వైద్య విద్యార్థులకు శుభయోగాలు, పోటీ పరీక్షలు ఏదైనా శుభయోగాన్ని పొందుకునే అవకాశం, బంధులాభం, మిత్రలాభం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత పొందుకునే అవకాశం, శుభయోగాల పరంపర, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, వస్తులాభం, వాహన సౌఖ్యం, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే కలిసి వస్తుంది. రైతులకి సానుకూలమైన పంట దిగుబడి, అలాగే పూల తోటలు, పళ్ల తోటలు, కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, ఊహించని ధనలాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడించడం, వేద పండితులకి పురోహితులకు కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమలు, పౌటి పరిశ్రమలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతారు. డెవలప్మెంట్ ఆఫీసర్ చేత మంచి గౌరవాన్ని, సత్కారాన్ని పొందుకోబోతున్నారు. కార్మిక సోదరులకు లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, హోటల్ వ్యాపారం, మద్యపాన వ్యాపారం శుభయోగాన్ని పొందుకోవడం, అత్యుతమైనటువంటి విదేశీయాన విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ అందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత, సమస్త కార్యసిద్ధి, బంగారు వర్తక వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం లాభాలు ఉంటాయి, టెక్స్టైల్ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, తోలు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి శుభతరుణంగా చెప్పవచ్చును వీరికి. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త ఇబ్బందులు, చెప్పుడు మాటలు వినకండి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, సోదరులతో కంటూ మంచిది కాదు, అనుకున్నటువంటి ప్రయాణాలు కానీ అనుకున్నటువంటి పనులను కూడా ఆలస్యమే సూచనలు, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం మంచిది, పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, పనికిమాలిన వస్తువులు, పనికిమాలిన ప్రకటనలు చేయకండి, వస్తువులు కొనకండి, ఆరోగ్య విషయ శ్రద్ధ మంచిది, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, కాస్త ఇంకొద్ది మాసాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, పౌర సరఫరాల శాఖ, సెక్రటరియేటు, వైద్య బృందాల వారికి, వాహన రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త, మితిమీరిన అతి అహంకారం నష్టాన్ని కలిగిస్తుంది, అగ్ని ప్రమాదం సంభవించవచ్చు, వాహనం దొంగిలించబడే అవకాశం, చెడ్డవారికి ఏదో స్నేహం, ఆడపిల్లలకి మానవమానాలు పొందుకునేటువంటి అవకాశాలు, ఒంటరిగా బయటకు వెళ్ళకండి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, తోలు పరిశ్రమలో, రెగ్జైన్ పరిశ్రమలో ప్రమాదాలు, కులవృత్తుల వారికి అగౌరవం, వేద పండితులకి, పురోహితులకి నష్టకాలంగా చెప్పబడుతోంది, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, వస్త్ర పరిశ్రమలో దర్జీ ప్రారంభాలు చేసేవారికి నష్టం, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం అందకపోవడం, రైతులకి ఇబ్బందులు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం, కూరగాయలు, పళ్ళ తోటలు, పూల తోటల వారికి నష్టకరంగా కనబడుతోంది, మానసిక ఉద్వేగాలు లోనవుతారు, స్వల్ప అనారోగ్య సూచన, మంచి వ్యక్తులు దూరం అవడం అనేది కాస్త ఇబ్బంది కలిగించవచ్చు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం కనబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకతలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:52 నుంచి 11:27 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. అవమానం, మానవమానం, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి ఇబ్బందులు, నకిలీ వైద్యుల వల్ల బెడద ఎక్కువగా ఉంటుంది, చెప్పుడు మాట వినకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఆస్తులు కొనుగోలు చేయడం అమ్మడం మంచిది కాదు, ఈ విధమైన నిర్ణయాలు తీసుకోకండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఈ కన్స్ట్రక్షన్ ఏదైనా ఈ మీరు కట్టిన భవనం కూలిపోయే ప్రమాదం కనబడుతుంది, లేదా కార్మికులకి భద్రత లేని చర్యల వల్ల జారిపడడం, మరణం సంభవించవచ్చును, కాబట్టి వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి, రసాయన కర్మాగారాల్లో ఇబ్బందులు ఉన్నాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, నష్టాలు, వేద పండితులకి, పురోహితులకి అవమానాలు, రాజకీయ రంగంలో పదవీచ్యుతలవ్వడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, తీవ్ర వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు, చెప్పుడు మాట వినకండి, నమ్మిన వారు మోసం చేస్తారు, మానసిక ఉద్వేగాలు లోనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సోదరులతో వ్యతిరేకత, అనవసరపు ఆస్తి పంపకాల్లో ఇబ్బందిగా ఉండడం, కష్టము, నష్టము, అవమానము, తోలు పరిశ్రమ, రెజిన్ పరిశ్రమలో ఇబ్బందులు, అనుకోని వ్యాపార నష్టం, భాగస్వామ్య వ్యాపారంతో ఇబ్బంది పడే అవకాశాలు, ధన నష్టం, వ్యవహార భంగం, చికాకు, కోపం, అసహనం, డ్రైవర్ల వల్ల ఇబ్బందులు, మద్యపాన సేవలు నష్టాన్ని కలిగిస్తుంది, లేనిపోని గందరగోళ నిర్ణయాలు తీసుకుంటారు, చాలా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతి పనిలో జాగ్రత్త ఉండండి, విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగత ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, మత్స్యశాఖలో పనిచేసేవారు, చేనేత జౌళి శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ఆర్ఎండ్బి శాఖలు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, రహదారు నిర్మాణంలో కూడా నకిలీ బయటపడడం, దానివల్ల కాంట్రాక్టర్లకి ధనం వచ్చేటువంటి అవకాశం లేదు, కోర్టు వ్యవహారాన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు, తీవ్రమైనటువంటి అనర్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భగవన్ నామ స్మరణ తప్పనిసరిగా, మీరు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోండి, చంద్రుడి అష్టోత్తరాన్ని చదవండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, భగవద్గీత శ్లోక పారాయణాలు 1, 3, 4, 5, 8, 9 అధ్యాయాల్ని బాగా తప్పకుండా చదవండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ప్రాప్తించే అవకాశం. ఈ రాశి వారికి ఉదయం 10:00 నుంచి 11:00 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది.
మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంత్. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.